So, welcome back to our session. So, ఈ రోజు క్లాస్లో మనం డెఫినెట్ ఆర్టికల్ దా గురించి తెలుసుకుందాం. ఎవాల్యుయేషన్ అయిపోయింది కదా, సో మనం మళ్ళీ మెథడాలజీలోకి పోయే ముందు ఒక చిన్న గ్రామర్ టాపిక్ చేసుకొని మనం ముందుకెళ్ళిపోదాం. సో డెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే మనకు డెఫినెట్గా బిట్ అడగడానికి ఆస్కారం ఉన్న మంచి ఏరియా, ఎస్జిటీలకైనా ఎస్ఏ ఇంగ్లీష్కైనా టెట్ అభ్యర్థులకైనా ఎవరికైనా సరే వాళ్ళు ఎగ్జామినర్స్ ఎట్లా అడుగుతారో మనకు తెలియదు. ముందరైనా అడగొచ్చు డైరెక్ట్ బిట్, లేదా ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అయినా అడుగుతారు. అంటే ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా, అందులో నుంచి బిట్లు తీసుకొచ్చేస్తారు. మాకు టెట్ వన్లో అడిగిన బిట్ ఏమంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందర ఏ ఆర్టికల్ను వాడతారని అడిగారు. ఎగ్జాంపుల్ కూడా మీకు వీలైతే ఇప్పుడు బోర్డు మీద రాసి చూపించడానికి ప్రయత్నిస్తాను. రెడీ? డెఫినెట్ ఆర్టికల్ ద. ద అంటే టీహెచ్ఈ, చూసాం కదా అక్కడ ఉంది. రెడీ? మనం ఎక్కడెక్కడ వాడతామంటే ఫస్ట్ పాయింట్ హోలీ బుక్స్ ముందర, ద రామాయణ, ద మహాభారత, ద బైబిల్, ద గీత, ఇలాంటి పవిత్రమైన గ్రంథాల ముందర మనం దాన్ని వాడతాము. నెక్స్ట్ సింగిల్ యూనివర్సల్ ఆబ్జెక్ట్స్, ద సన్, ద మూన్, ద అర్త్, ద ఈక్వేటర్, ఇలాంటి సింగిల్ యూనివర్సల్ ఆబ్జెక్ట్స్ అంటే సృష్టిలో అవి ఒకటే ఉంటాయి, ఇంకా వేరేవి ఉండవు అని అర్థం. ఇప్పుడు సన్ ఒకటే ఉంటుంది కదా, మూన్ ఒకటే ఉంటుంది కదా, చంద్రుడు ఒకటే కదా, భూమి ఒకటే ఉంటుంది కదా, భూమధ్యరేఖ ఒకటే, నాలుగోది సరేనా. నెక్స్ట్ బిఫోర్ ద న్యూస్, న్యూస్ అంటే వార్తలు కాదు, దిక్కులు. నార్త్, ఎన్ ఫర్ నార్త్, ఈ ఫర్ ఈస్ట్, డబ్ల్యూ ఫర్ వెస్ట్, ఎస్ ఫర్ సౌత్. ఈ దిక్కుల ముందర మనం కంపల్సరీగా దాన్ని వాడాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది రివర్స్, ద గంగ, ద యమున, ద నైల్, ద కృష్ణ, ఇలాంటి నదుల పేర్ల ముందర మనం, ద గోదావరి, ద పెన్న, ఇలాంటి నదుల పేర్ల ముందర మనము దాన్ని వాడాలి. నెక్స్ట్ బిఫోర్ ఓషియన్స్, ద పసిఫిక్ ఓషియన్, ద అరేబియన్ ఓషియన్, ఇలాంటి మహాసముద్రాల ముందర మనం కంపల్సరీగా డెఫినెట్ ఆర్టికల్ దాన్ని వాడాలి. నెక్స్ట్ బిఫోర్ సీస్, సీస్ అంటే సముద్రాలు, ద రెడ్ సీ, ది కాస్పియన్ సీ, ద కాస్పియన్ సీ. నెక్స్ట్ బిఫోర్ వాటర్ఫాల్స్, వాటర్ఫాల్స్ ఏమున్నాయి మనకు తెలిసినవి, ద జోగ్ వాటర్ఫాల్స్, ద నయగారా వాటర్ఫాల్స్, ఓకేనా. నెక్స్ట్ బిఫోర్ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్ ముందర మనం దాన్ని వాడాలి. మీకు ఏమైనా వేరే ఛానల్స్ తెలిసి ఉంటే వాటి ముందర యాడ్ చేసుకోండి దాన్ని. నెక్స్ట్ క్యానల్స్, ద సూయెజ్ క్యానల్, ద పనామా క్యానల్, ఇలాంటి వాటి ముందర. ప్లెయిన్స్ అంటే మైదానాలు, బిఫోర్ ప్లెయిన్స్ కూడా మనం దాన్ని వాడాలి. ద గంగా ప్లెయిన్, ద కోస్టల్ ప్లెయిన్, గంగా మైదానం ముందర దాన్ని వాడాలన్నమాట. నెక్స్ట్ వెల్ నౌన్ ట్రైన్ నేమ్స్, మనకి ఇండియాలో కొన్ని వెల్ నౌన్ ట్రైన్స్ ఉన్నాయన్నమాట. ద శతాబ్ది ఎక్స్ప్రెస్, ద చెన్నై ఎక్స్ప్రెస్, ద ముంబై ఎక్స్ప్రెస్, ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఇవన్నీ సినిమా టైటిల్స్ లాగా తీశారు కానీ వాటన్నిటి ముందర దాన్ని వాడాలి. టైటిల్స్లో అక్కడ వాడలేదు, నాకు నోటీస్ చేయలేదు, బట్ వెల్ నౌన్ ట్రైన్స్ అయితే కంపల్సరీగా దాన్ని వాడాలి. నెక్స్ట్ వెల్ నౌన్ షిప్స్, మనకు తెలిసినవి టైటానిక్, ద టైటానిక్, ద విక్రాంత్, ఇలాంటి వాటి ముందర. విక్రాంత్ అంటే మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ అని ఉంటుంది, ఇండియన్ నేవల్ సర్వీస్ విక్రాంత్. మీరు గాజీ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఈ నావల్ ఇవన్నీ, రైటా. నెక్స్ట్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అండి, హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటే ద తాజ్మహల్, ద చార్మినార్, ద రెడ్ ఫోర్ట్, ఇలాంటి వాటి ముందర మనం డెఫినెట్ ఆర్టికల్ అయిన దాన్ని వాడాలి. నెక్స్ట్ బిఫోర్ న్యూస్ పేపర్స్, మనకు తెలిసిన న్యూస్ పేపర్స్, ద హిందూ, ద ఈనాడు, ద ఆంధ్రజ్యోతి, ద సాక్షి, ద ప్రజాశక్తి, ఇలాంటి వాటి ముందర మనం దాన్ని వాడాలని. నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్ ఏమున్నాయి, ద కాంగ్రెస్, ద బీజేపీ, ద టీడీపీ, ద వైఎస్ఆర్సీపీ, ద జనసేన, ద సిపిఐ, ద సిపిఎం, ఇలాంటి పొలిటికల్ పార్టీస్ ముందర మనం డెఫినెట్ ఆర్టికల్ని దాన్ని వాడాలి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ది డే, పార్ట్స్ ఆఫ్ ది డే, మనకి మూడు పార్ట్స్ ఉన్నాయి కదా, మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, రాత్రి, నాలుగు పార్ట్స్ ఉన్నాయి యాక్చువల్గా. మూడు పార్ట్స్కి మనం ఇన్ అని వాడాలి, ఒక పార్ట్కి మాత్రం అట్ అని వాడాలి. అదేదో చూద్దాం. మార్నింగ్, ఇన్ ది మార్నింగ్ అనాలి, ఆఫ్టర్నూన్, ఇన్ ది ఆఫ్టర్నూన్ అనాలి, ఈవినింగ్, ఇన్ ది ఈవినింగ్ అనాలి, బట్ నైట్ అని మాత్రం ఇన్ ది నైట్ అనకూడదు, అట్ నైట్ అని అనాలి. ఇంపార్టెంట్, ఇంపార్టెంట్, ఓకేనా, అట్ నైట్ అని అనాలి. నెక్స్ట్ అండి,
బాడీ పార్ట్స్ ముందర, ద నోస్, ద ఐస్, ద హెయిర్, ద హ్యాండ్స్, ఇలా బాడీ పార్ట్స్ ముందర మనం డెఫినెట్ అట్టకలైనా దాన్ని వాడాలి. నెక్స్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్ ముందర అండి. గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరుంటారు? ద పిఎం, ద ప్రైమ్ మినిస్టర్, ద సిఎం, ద చీఫ్ మినిస్టర్. ఇప్పుడు జీవో హ్యాస్ బీన్ ఇష్యూడ్ బై ద చీఫ్ మినిస్టర్, జీవో ఇష్యూడ్ బై ద ప్రైమ్ మినిస్టర్, ఇలాంటి వాటి ముందర మనం ఖచ్చితంగా దాని వాడాలి. హెచ్ఎం ఉన్నాడు, హెచ్ఎం మీద నిచ్చాడు అనుకోండి, ద హెచ్ఎం అనాలి. హెడ్ మాస్టర్ అని ఉండకూడదు, ద హెడ్ మాస్టర్. అది గవర్నమెంట్ అఫీషియల్స్కి మనం ఇచ్చే మర్యాద. ఓకేనా? నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఫస్ట్లోనే చెప్పాను, బిట్ వచ్చిందని. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ద తబల, ద వయోలిన్, ద గిటార్, ద సితార్, ద వీణా, ఇలాంటి వాటి ముందర మన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ద ఫ్లూట్, ఇలాంటి వాటి ముందర మనం డెఫినెట్ ఆర్టికల్ అయినా దాన్ని కంపల్సరీగా వాడాలి. అదండి. నెక్స్ట్ డైనాస్టీస్. డైనాస్టీస్ అంటే వంశాలు, ద చోళ వంశం, ద పల్లవాస్, ద అంబానీస్, ఇలాంటి వాటి మీ వంశం పేరు ఏదైతే ఉందో అది వాటి ముందర మీరు దాన్ని వాడాలి. అది ఓకేనా? నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో వస్తుందండి సూపర్లేటివ్ డిగ్రీ. అంటే సూపర్లేటివ్ డిగ్రీ అంటే హయ్యెస్ట్ డిగ్రీ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుడ్, ఇట్లా ఉన్నాయి కదా, గుడ్, బెటర్, ది బెస్ట్, ఇలాగ వస్తుంది అన్నమాట. ఓకేనా? ద టాలెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా సపరేట్ క్లాస్ చెప్పాల్సిందే, బట్ ఇప్పటికి మాత్రం సూపర్లేటివ్ డిగ్రీ ముందర కంపల్సరీగా డెఫినెట్ ఆర్టికల్ ఉండాలని చెప్పుకుందాం. రైట్. నెక్స్ట్ మనకి బిఫోర్ స్ట్రైట్స్. స్ట్రైట్స్ అంటే తెలుసు కదా, జలసంధులు, జలసంధులు, ద బేరింగ్ జలసంధి నాకు తెలుసు, ద పాక్ బేర్, ద పాక్ స్ట్రైట్, పాక్ జలసంధి ఉంది కదా, అటువంటి వాటి ముందర వాడాలి. ఇంపార్టెంట్ టాపిక్ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్. గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ముందర మనం కంపల్సరీగా డెఫినెట్ ఆర్టికల్ అయినా దాన్ని వాడాలి. ద హిమాలయాస్, ద ఆల్ప్స్, ద రాకీస్, ఇలాంటి వాటి ముందర. సింగిల్గా ఉందనుకో పర్వతం, దాని ముందు ఎటువంటి ఆర్టికల్ని వాడకూడదు, ముఖ్యంగా డెఫినెట్ ఆర్టికల్ని అసలు వాడకూడదు. ద మౌంట్ ఎవరెస్ట్, తప్పు, అందుకే ఇంటూ మార్క్ పెట్టాను. ద కిలిమంజారో, తప్పు, అందుకే ఇంటూ మార్క్ పెడుతున్నాను. ఓకేనా? నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఇది ఐస్లాండ్ కాదు, ఐలాండ్ అనాలి దీన్ని. ఐస్లాండ్ అంటుంటారు చాలామంది, ఐలాండ్, ద్వీపము. ద అండమాన్స్, ద ఫిలిప్పైన్స్, ద వెస్టిండీస్, ఇటువంటి ప్లూరల్ ఉంటాయి కదా, ఎస్ అనేటి, ఎస్ అని ఉంటుంది కదా, ఈ ప్లూరల్ ఎస్ ఉంటే ప్లూరల్ ఉన్నట్టు అనమాట. ఈ బహు ఉన్నప్పుడు, అదే ప్లూరల్ ఫామ్ ఉన్నప్పుడు వాటి ముందర మనం దాన్ని వాడాలి. ద ఫిలిప్పైన్స్, ద వెస్టిండీస్, ద అండమాన్స్ అని అనాలి. ద శ్రీలంక, తప్పు, దానికి ప్లూరల్ లేదు, శ్రీలంక అనేది ఎస్ ఫామ్ లేదు కదా. ద సిలోన్, తప్పు, శ్రీలంక, అందుకని అటువంటి వాటి ముందర ఎక్సెప్షన్ అనమాట. ఈ రెండింటికి ఎక్సెప్షన్ ఉంది. నెక్స్ట్ అండి, ఈ నేర్చుకున్నాం కదా అట్నేట్ అనేది. సో ఇదండి డెఫినెట్ ఆర్టికల్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఫ్యూచర్లో ఇస్తాను. ఎక్సెప్షన్ మాత్రం కంపల్సరీగా ఒక వీడియో ఉంటుంది, ఇది మాత్రం డెఫినెట్ ఆర్టికల్స్ గురించి ఇంతే. మనం ఫ్యూచర్ క్లాస్లో ఏం చెప్పుకుందామంటే, టెట్కి, డిఎస్సికి రెండింటికి పనికొచ్చేలాగా మన సిలబస్లో ఏ అయితే అంశాలు ఈ ఆర్టికల్స్ మీద ఉన్నాయో అవి మాత్రమే ఫ్రేమ్ చేసి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో మనకి ఒక 2 or 3 డేస్ మ్యాక్సిమం ఈ రోజు లోపలే మనకి మీతో మాట్లాడడానికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ రాబోతున్నారు. ఆయన సిలబస్ కవర్ చేస్తూ, సిలబస్ మీద బ్రీఫ్ ఐడియా ఇస్తూ, ఆయన సక్సెస్ స్టోరీని మీకు పనికొచ్చేలాగా అందివ్వడానికి చూస్తుంది. అది నా మాటల్లో వినడం కంటే మీరు ఆయన మాటల్లో వింటేనే బాగుంటుంది. లెట్ మీ ఇంట్రడ్యూస్ హిమ్. ఓకేనా? నేను ఇంతలాగా చెప్తున్నానంటే కారణం మా గురువులు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను మీకు ఇస్తున్నానండి, అంతే. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ నౌ అబౌట్ ది డెఫినెట్ ఆర్టికల్ ద. సో దిస్ ఈజ్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.